నమస్కారం తెలుగు రైతు బడికి స్వాగతం ఈ రోజు మనం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం పక్కనే ఉన్న రంజోల్ అనే గ్రామంలో ఉన్నాం మనతో పాటు సీనియర్ రైతు నరసింహారెడ్డి గారు ఉన్నారు నరసింహారెడ్డి గారు 1991 నుంచి బొప్పాయి సాగు చేస్తా ఉన్నారు పప్పాయ పొప్పడిగా చెప్పుకునే బొప్పాయి సాగులో వారికి 30 సంవత్సరాల అనుభవం ఉంది ప్రస్తుతం మనం నిల్చున్న ఈ బొప్పాయి చేను వాలే సాగు చేస్తా ఉన్నారు అయితే బొప్పాయి కొత్తగా ఎవరైనా సాగు చేయాలనుకుంటే ఎలాంటి మెలకువలు పాటించాలి అసలు ఈ పంట సాగు కోసం ఒక ఎకరంలో ఎంత రైతు పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది దీని దిగుబడి ఎన్నాళ్ళకు దిగుబడి స్టార్ట్ అవుతుంది ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మార్కెట్లో దీనికి ధరలు ఏ సీజన్లో ఎక్కువగా ఉంటున్నాయి ఏ సీజన్లో తగ్గుతున్నాయి కనీసంగా ఎంత ధర పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తంగా రైతు పెట్టుకున్న పెట్టుబడికి లాభం ఎంత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వారి 30 సంవత్సరాల అనుభవంలో వాళ్ళు గ్రహించిన ఫలితాన్నంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే 1991 నుంచి బొప్పాయి సాగు చేస్తున్నాను అని చెప్పారు మీరు అవు అంతకుముందు కూడా వ్యవసాయంలో ఉన్నారు సార్ అప్పటికి వ్యవసాయంలో ఉన్నాము అప్పుడు ఓన్లీ చెరుకు షుగర్ కేన్ అట్లా వేస్తుంటిమి 1991లో మేము బొప్పాయి వేయాలని నిర్ణయించుకొని దీని మార్కెటింగ్ గురించి ఢిల్లీ పోయి ఆ ఏరియా నార్త్ ఏరియాలోనే మంచిగా తింటారు కాబట్టి అక్కడ వాళ్ళ మొత్తం బయర్స్కు అంతా అగ్రిమెంట్ చేసుకొని వచ్చి పండిస్తామని అంటే వాళ్ళు పండిమని ఎంతైనా లేపుతాం వాళ్ళని వాళ్ళు అంటేనే వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసాడు అయింది అన్నమాట లేదు లేదు ఫస్ట్ మనం చేసింది మనం ఇక్కడ చిన్న రైతులు పెద్ద పెద్ద రైతులు కూడా వచ్చి మన దగ్గర చూసారు అప్పుడు ఏం చేస్తావు వినిగానమని 30 సంవత్సరాల బొప్పాయి ప్రతి సంవత్సరం చేస్తూనే వస్తున్నారా ఎప్పుడైనా మధ్యలో గ్యాప్ మధ్యలో మనకు పొలం తోడేం కాబట్టి మధ్యన మధ్యన గ్యాప్స్ వచ్చినాయి ఒక్కొక్కసారి 7 ఎకరాలు 8 ఎకరాలు అట్లా వేసాము అప్పుడు మంచిగానే అయినాయి అప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ కూడా నిన్న మొన్న అయితే మేము అప్పటి సంది వేసుకుంటూ వచ్చేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ లేచి కోయంబత్తూరు వేరేట్ అని కోటు అనే వేరేట్ ఉండే అప్పుడు తైవాన్ లేకుండే అప్పుడు మేము 1991, 1992, 1993 ఇట్లా కోయంబత్తూరు వేరేటీ తర్వాత తైవాన్ అని కొత్త వేరేటీ వచ్చింది అప్పుడు తైవాన్ వేరేటీ ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి తెప్పిస్తుంటే సోలాపూర్ బోర్డుకే నర్సరీ అని అక్కడ వాళ్ళు అప్పుడప్పుడు స్టార్ట్ చేసారు ఇత్తులు ఇస్తుండ్రి దాని తర్వాత నర్సరీ స్టార్ట్ చేసారు అక్కడ వెళ్ళి తెచ్చి తైవాన్ స్టార్ట్ చేసినామన్నమాట మెల్లమెల్లె తైవాన్లో కూడా మంచి ఫలితాలు వచ్చినాయి అప్పుడు చాలామందికి మస్తు పైసలు అయినాయి మేము కూడా వండించినాము వేరే వాళ్ళు కూడా వండించారు అది ఒక 10-15 ఇయర్స్ దాకా మంచిగా అయినాయి అప్పటి నుంచి 2000-2005 దాకా కూడా మంచిగా అయినాయి 2010 దాకా కూడా మంచిగా అయినాయి తర్వాత ఆడికెళ్ళి వైరస్ స్టార్ట్ అయింది తైవాన్ వెరైటీ తైవాన్ వెరైటీకి వైరస్ స్టార్ట్ అయ్యి ఒక 3-4 కటింగ్లు కాందడవే ఆకు ముడతొచ్చేసి మొత్తం ఏం చేసినా కూడా కంట్రోల్ అయితలేదు పంట దిగుబడి ఈ గతం ఇక 2-3-4 కటింగ్లు కాందడవి అయిపోతున్నది ఎక్కడ ఎవరితైనా కూడా కొంత ఇక దాని గురించి మేము 2-3 ఇయర్స్ అంది వేరే ఐస్ బెరీ గ్రీన్ బెరీ ఉన్నదని అది దాన్ని తెచ్చేద్దామని అనుకుంటే మా ఓతిలో ఒక ఆయన వేసాడు వేసినది కీపింగ్ క్వాలిటీ లేదు ఈరోజు దింపినామంటే తెల్లారు మార్కెట్లో అమ్మాలి అది 2 రోజుల్లోనే బూడుబూడ మొత్తం మెత్తగా అయిపోతుంది మెత్తగా ఖరాబ్ అయిపోతుంది అది పని అది లాంగ్ పోదు లోకల్లో కూడా అమ్మిటోని కూడా పని అది చూశారు అది ఎవరు కొనలే బ్యారస్లు ఎవరు తీసుకోలే నిల్వ ఉండదు ఇక దాని గురించి చేద్దామనుకున్నాం అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాం ఇక మనకు పోయిన సంవత్సరం రిపోర్ట్ దొరికింది దీన్ని ఇప్పుడు వేసిన వెరైటీ ఈ వెరైటీ వాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేస్తారు ఇక చెప్తలేరు బయటికి సీడ్ అయితే మంచిగా ఉన్నది మనకి ఇక అంతా సీడ్ అయితే బాగున్నదని చూసాము వాళ్ళతో పండ్లు తెచ్చాము వాళ్ళు పోయి లోకల్లో తీసారు వాళ్ళు వాళ్ళు నాసిక్ ఏరియాలో పరండా అనే విలేజ్ ఉంటుంది మహారాష్ట్రలో నాసిక్ ఆ విలేజ్లో ఒక 4-5 విలేజ్లలో మొత్తం తిరిగినాము మొత్తం మంచిగా ఉన్నాయి అందరితో మంచి క్రాప్స్ నా 4 ఇయర్స్ అయ్యి వాళ్ళు డెవలప్ చేసి పోయినసారి మనం తెచ్చాము జహీరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా వేసుకున్నారా వేసాము ఎల్గోయిలు ఇచ్చాను శేఖాపూర్లు ఇచ్చాను గుర్జువాడలు ఇచ్చాను మళ్ళీ మోహినాబాద్ ఏరియాలు ఇచ్చాము మస్తు ఏరియాలు ఇచ్చాను ఇప్పుడు ఆల్రెడీ శేఖాపూర్లో కటింగ్ స్టార్ట్ అయింది దీని వెయిట్ మంచిగా ఉంటుంది ఇత్తులు ఉంటాయి తైవాన్లోనే ఇత్తులు ఉంటాయి దీని లోపల ఇత్తులు బాగుంటాయి ఫుల్ ఇత్తులు ఉంటాయి మరి గట్టిగా ఉంటుంది మంచిగా మళ్ళీ దాని కీపింగ్ క్వాలిటీ కూడా తెంపిన తర్వాత వారం 10 రోజుల దాకా ఉంటుంది ఈ వెరైటీ కూడా వాళ్ళు 50 నెంబర్ అని పేరు పెట్టిండ్రు కానీ మరి ఏటా అది నువ్వు గూగుల్లో కొడితే దీన్ని ఏం సర్చ్ దొరకలేదు చెప్తలేరు వివరాలు చెప్తారు 50 నెంబర్ అని చెప్తున్నారు మనకి ఇక మనకేం చేసినారు పంట మంచిగా కావాలంతే అని పెట్టినామో ఇప్పుడు మన లోకల్లో పెట్టిన కూడా కటింగ్ కూడా స్టార్ట్ అయింది 800 చెట్లకే ఫస్ట్ కటింగ్ 1 టన్ను దిగింది చెట్లకి ఫస్ట్ కటింగ్ అంతకుముందు ఎంత వచ్చేది ఈ తైవాన్లో అయితే 3-4 కుంటాలకి ఎక్కరాదు
క్వింటాల్ అది చెట్లే సరిగా ఉండై చెట్లే సరిగా ఉండై అది అప్పటికే ఆకులన్నీ బీడాంచిపోతాయి దానికి రసాయం దొరకది పండుకు కరెక్ట్ రసం దొరకది చెట్టు ఖరాబ్ అయిపోతది ఇప్పుడు ఈ విత్తనాలు తెచ్చుకున్నారా మొక్కలు తెచ్చుకున్నారా మొక్కలు నర్సరీ సప్లై వాళ్ళే డెలివరీ ఇస్తున్నారు మనకు నాసిక్ నుంచి వాళ్ళే డెలివరీ ఇస్తున్నారు మొక్క ఖరీదు ఎంత పడదు 20 రూపాయలు ఇక్కడ డెలివరీ చేస్తున్నారు అయితే ఒక ఎకరంలో ఈ బొప్పాయి వేసుకోవాలనుకుంటే ఎన్ని మొక్కలు పడతాయి మొత్తం ఒక ఎకరాకు 900 నుంచి 1000 పడతాయి 900 నుంచి 1000 మొక్కలు పడతాయి ఎంత దూరం తీసుకోవాలి ఇట్లా ఇట్లా 8 ఫీట్లు ఇట్లా 6 ఫీట్లు तक पीड़ते मन चट मध्य तिग का तरह मोस्ट आकल निरी मैं चट करेक्ट तलगद गावाले वे मुक्ल अंत पद्धी इरव वेल दाका पड़ता है मोक खरीद पशु ड्रिप अट्केशन इतना ఇక పోల పోలం దున్నుడు అవన్నీ కలిసి ఇంచుమించు 40 నుంచి 50 వేల మధ్యన అయితే సంవత్సరం దాకా ఏదైనా లైట్ ఏదైనా పురుగుమంది దీనికి ఏమ అవసరం ఉండది ఏదైనా లైట్ గా అయితే దోమమందు ఎప్పుడైనా అవసరం పడతాయి అంతే వేరే దోమ వస్తుంటే కొద్దిగా దోమ పిర్చే ఏదైనా రసం పీల్చే పురుగు ఉంటే ఏదైనా దోమమందు కొట్టాలి అంతే వస్తా అప్పుడప్పుడు లైట్ గా అంత పెట్టే వైరస్ అటాక్ అవుతదని అంటున్నారు వైరస్ తైవాన్ కి అరాగ్ అవుతుందని దాన్ని బంద్ చేసి చేసిన ఈ సంవత్సరం దీనికి అసలు రాలేదు ఈ సంవత్సరం అయితే రాలేదు మంచి ఉన్నాయి మస్తు కొట్టాం వేట ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ కాలేదు మస్తు పెట్టుబడి అయితే ఉండే సార్ మస్తు ఎన్ని అప్పుడు దాని రేటు అప్పుడు స్టార్టింగ్ 10 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు 14 15 రూపాయల దాకా ఇస్తున్నారు అది కూడా తైవాన్ సోలాపూర్ కి తెప్పించేది 14 15 ఇది లాంగ్ అవుతుంది కదా వాళ్ళు 20 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు వైరస్ సంవత్సరం దాకా కటింగ్ నడుస్తూనే ఉంటుంది ఇది ఒకసారి స్టార్ట్ అయ్యింది కింద అంటే నీకు మంచిగా 10 ఫీట్లు పోయిన దాకా కటింగ్ నడుస్తూనే ఉంటుంది బంద్ కాదు నువ్వు బలం పెట్టుకుంటా పోవాలి నీ కటింగ్ అయిపోతుంది ఫస్ట్ తైవాన్ కూడా అదే నమూనా అయి ఉండే మేము కత్తులతో దింపినా ఇదే ప్లాట్లా హైట్ పోయినాక అట్లయినా ఇవి ఇప్పుడు ఇవి ఇవి ఉన్నాయి అట్లా కొత్త వెరైటీ మళ్ళీ బాంబేలో దీని రేటు కూడా తైవాన్ కంటే 3 రూపాయలు ఎక్కువ అంటది కిలో కేజీ మీద ఇప్పుడు 1000 మొక్కలు పెట్టుకున్నారు దీని ఫర్టిలైజర్ అవి వేసుకోవాలి ఒక 30000 దాకా ఖర్చు వస్తది అని చెప్తున్నారు వాటర్ ఎంత పడుతది వాటర్ మామూలే సార్ వాటర్ వారంకు వారంలో రెండు సార్లు వాటర్ ఇస్తే సరిపోతుంది వాటర్ దేంపేది డ్రిప్ తోనే ఈ బోదెలల్ల ఏం అవసరం లేదు డ్రిప్ తోనే బోదెలు పోసుకొని పెట్టుకుంటారా ఇట్లా సాళ్ళకు మధ్యన మొక్కలు నాటుకుంటూ వెళ్ళిపోతారా లే మనం ఆల్రెడీ బెడ్ కోస్తాం కదా బెడ్ కోసి బెడ్ మీదనే పైప్ వేసి నానిపి పెట్టేస్తాం నానిపి పెట్టాలి ఈ సంవత్సరం ఈ వర్షాకాలం అయితే ఆల్రెడీ భూమి పచ్చి ఉంటుంది కాబట్టి మనం గుంత కొట్టి పెట్టేసి వాటర్ వేసి ఏ సీజన్ లో పెట్టుకుంటే మంచి దిగుబడి 12 నెలలు ఎప్పుడైనా పెట్టొచ్చు ఎప్పుడైనా ఈ టైం ఎప్పుడైనా పెట్టొచ్చు కాకపోతే ఈ ఏప్రిల్ మే లా కొద్దిగా సమ్మర్ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మొలక జర ఎండిపోతుంది అంతే దాన్ని కాపాడాలంటే జర చాలా జాగ్రత్త కేర్ఫుల్ గా తీసుకోవాలి ఎండాకాలం కాకుండా ఎనీ టైం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కాకపోతే వర్షాకాలము స్టార్టింగ్ లో పెడితే కొద్దిగా మొక్క ఏపుకు వస్తుంటది కొద్దిగా పైకి వస్తా కానీ మొత్తం మీద మంచిది మంచి టైం అట్లేం లేదు ఎప్పటి నుంచి అంటే మొక్క నాటుకున్నాక ఎన్ని రోజుల నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది మామూలుగా బొప్పాయిలో ఇది 2 నెలల 15 రోజులకు అంటే 75 డేస్ ల పూత స్టార్ట్ అవుతుంది 75 డేస్ ల పూత స్టార్ట్ అవుతుంది ఇక దాని తర్వాత నీకు పూత వచ్చి పిందె పట్టిన తర్వాత 4 మంత్స్ లో కటింగ్ అవుతుంది 4 మంత్స్ 4 నెలల కటింగ్ అయిపోతుంది 4 నెలలు అంటే నీకు 7 లేలే పూత వచ్చినాక 7 నెల నుంచి 8 నెల మధ్యన కటింగ్ స్టార్ట్ అవుతుంది కటింగ్ స్టార్ట్ అయినాక నుంచి ఎన్ని రోజులు దిగుబడి వస్తుంది ఎన్ని రోజులు ఇప్పుడు వైరస్ రాకపోతే సంవత్సరం పొడవు కటింగ్ అయితేనే ఉంటది సంవత్సరం పొడవు గ్యాప్ రాకూడదు ఇక పూత గ్యాప్ రాకూడదు నీకు నీళ్లు తక్కువ పడితేనే పూత గ్యాప్ వస్తుంది లేకపోతే పూత గ్యాప్ రాదు కంటిన్యూ వస్తూనే ఉంటది ఇక పూత రావడానికి ఒక 2 నెలల 15 రోజులు పూత రావడానికి ఆల్రెడీ పూత వస్తుంది నువ్వేం కొట్టుడు అవసరం లేదు పూత రావడానికి 2 నెలల 15 రోజులు 2 నెలల 15 ఇంకా 4 నెలలు ఆ పూత పూత రావడానికి అంటే ఆల్రెడీ 1.5 మంత్ ఉంటది కదా చెట్టు ఫస్ట్ 45 డేస్ తర్వాత మనకి ఇస్తారు వాళ్ళు ఆ 45 డేస్ తర్వాత 45 డేస్ ఇవి 75 డేస్ ఎన్ని 4 నెలలు అవుతుంది అంటే 7 నెలలకు మొత్తం 7 నెలల నీకు 8 నెలల మొత్తం కటింగ్ స్టార్ట్ అవుతాయి నేను నాకు ఆల్రెడీ ప్రాక్టికల్ గా నేను చేసినా కూడా ఆల్రెడీ 7 నెలల స్టార్ట్ అయ్యింది ఆ కింద ప్లాట్ పెట్టినప్పుడు 20 నెలల పాటు ఇక నడుస్తూనే ఉంటది ఇవి 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 8 నెలలు అవి 12 నెలలు 20 నెలలు ఇంచుమించు కటింగ్ 100% నడుస్తుంది చెట్లకు వైరస్ రాకపోతే ఇక వైరస్ వచ్చాయంటే 2-3 కటింగ్లు అవుట్ అయిపోతాయి ఎంత దిగుబడి తీసుకోవచ్చు యావరేజ్ ఈ మంచి ఇప్పుడు వైరస్ రాకపోతే నీకు ఇంచుమించు 60-70 కిలోల దాకా 70-80 కిలోల దాకా అయితే ఒక చెట్టు మినిమం అంతా లెక్క పెట్టలేము 50 కిలోలన్నా కూడా నీకు
యాభై టన్నుల అయితే అవుతుంది కంపల్సరీ. యాభై కేజీలు యావరేజ్ గ్యారెంటీ వస్తుంది, 100% వస్తుంది. వైరస్ వచ్చినప్పుడు వైరస్ వచ్చినప్పుడు రెండు మూడు కటింగ్ల ఒకటి అయితే రెండు మూడు కటింగ్ల ఎంత తెచ్చుకుంటే ఒక నాలుగు తెప్పిన దగ్గర నాలుగు ఐదు కిలోలకు 15-20 కిలోలకు అవుట్ అయిపోతుంది. 20 టన్నుల లోపల బయటనే ఖతం అయిపోతాయి. ఇప్పుడు మీకు 50 టన్నులు 20 టన్నులు కూడా వచ్చాడు కష్టం. ఇప్పుడు మీరు బైపాస్ మీద 3 ఎకరాల చేను వేసినారు, 3 టన్నులు తెంపిర్రు, చెట్లు అవుట్ అయిపోయినాయి మొత్తం. 3 టన్నులకి అవుట్ అయిపోయినాయి. 3 ఎకరాలకు ఏం చేస్తారు చెప్పి. ఇంకా చాలా అంటే 1 టన్ను 2 టన్నులు తేవచ్చు, 4-5 టన్నులకు మొత్తం అవుట్. ఎంత అమ్ముతుంది మినిమం రేట్ ఎప్పుడైనా? ఈ 5-6 రూపాయలు అయితే ఉంటుంది మినిమం రేట్ అయితే. 5-6 రూపాయలు అమ్ముతుంది కేజీకి, తక్కువ తగ్గుతలేదు అంతకైతే. మీకు హైయెస్ట్ ఒక ఎకరం మీద అత్యధిక ఆదాయం ఎప్పుడైనా తీసుకున్నారా, ఎంత తీసుకున్నారు? మా నాత అయింది సార్, ఇంత మూలు అయినాయి మంచిగా అట్లా ఏం లేదు. అప్పుడు 7 ఎకర్స్ పెట్టింటివి, ఇదే తైవాన్ పెట్టింటివి అప్పుడు. 7 ఎకర్స్ పెట్టినాము మంచిగా, 50-60 లక్షలు ఎక్స్పెక్ట్ ఉండేది. ఈ రష్య గేడ్ వచ్చిన వర్షం బాగా పడ్డది కదా, వర్షం పడి బాగా నీళ్లు నిండి చెట్ల కానీ నీళ్లు అది ఆకులని రాలిపోయి పోయినాయి అంటే కూడా 24 లక్షలు అయినాయి. 24 లక్షలు 2-3 నెలలకి. 7 ఎకరాలకు మీరు ఒక 4 లక్షలు పెట్టుబడి పెట్టుకున్నారు? పెట్టాం 2-3 అంతగా 2-3 లక్షలు 2 లక్షలు అయింది. 20 లక్షలు ఏం పని చేసుకోవాల్సి ఉంటుంది, ఏం కష్టం చేయాల్సి ఉంటుంది ఇలా చెట్లు? దీనిలో ఏం లేదు, మంచిగా ఎరువు పోయాలి. ఇప్పుడు ఎరువు పోసిన అట్లా ఎరువు పోయాలి, మట్టి ఎక్కియాలి తోసి ట్రాక్టర్తోని మట్టి ఎక్కియాలి అంతే. మళ్ళీ బలం పెట్టాలంతే. కలుపు వస్తుంది ఇక మామూలుగా, కలుపు వస్తుంది. కలుపు లేకపోతే డోమ్ పెట్టి మనం గడ్డి మందు కూడా కొట్టుకోవచ్చు మధ్యాహ్నం. ఇక భూమి ఖరాబ్ అయితే కొంతమంది కొడతారు, కొంతమంది కొట్టరు, కానీ మొత్తం మీద కలుసుకుంటేనే మంచిగా. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఈ సంవత్సరం మీరు? ఇప్పుడు 2.5 ఎకరాలు వేసాను. 2.5 ఎకరాల్లో ఎంత దిగుబడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంచు మంచిగానే అయితే సార్, ఇంచుమించు ఒక నేను అనుకుంటున్న 150 టన్నుల నుంచి 200 టన్నుల దాకా కావాలి. 150 టన్నుల నుంచి. కానీ కాకపోతే ఏమదంటే కుందేళ్లతో దమ్ముకు వచ్చిపోయింది. ఏం వేసినా కంట్రోల్ కాలి, తప్పదారు చెట్లు కొట్టేసినాయి కుందేళ్ళు. 4,500 మొక్కలు తెస్తే 2,000 మొక్కలు కొట్టేసినాయి కుందేళ్ళు. ఫెన్సింగ్ వేసి ఆ జాలి ఫెన్సింగ్ లేదు ఈసారి వేయాలి. జాలి ఫెన్సింగ్ వేస్తే రావు లోపలికి. ఈ కుందేళ్ళు కొట్టినందుకు ఎక్కలు తక్కలైనవి కిందికి చిన్న పోయిన కొద్ది పెట్టుకుంటా పోయినాము కదా, అది తినేసుకుంటా పోయి మళ్ళీ పెట్టుకుంటా పోయినాము. 1 మంత్ దాకా పెట్టుకుంటా వచ్చినాము. 2.5 ఎకరాల్లో ఎన్ని మొక్కలు? 2,000 2,200 దాకా ఉంటాయి. ఒక చెట్టు నుంచి 50 కేజీలు ఎక్స్పెక్ట్ చేసిన 100 నుంచి 150 టన్నుల దాకా. 100 టన్నులు అయితే ఖచ్చితంగా అయితే సార్, తక్కువ నువ్వు ఏడ పడేసినా అయితే 4 రూపాయలు 5 రూపాయలు కూడా అమ్ముతుంది. ఆడ నుంచి ఓసారి ఐఎస్ 10, 12, 15 అట్లా పోతుంది. కానీ 5 రూపాయలు కేజీ వేసుకుంటే టన్నుకు 5,000 వస్తుంది. టన్నుకు 5,000 వస్తుంది. 10 టన్నులకు 50,000, 100 టన్నులకు 5 లక్షలు, 150 టన్నులు అయితే 8 లక్షలు. ఇదంతా వేరే పంటలు, అవి కూడా వస్తలేవు సార్, అవి కూడా వస్తలేవు. ఏ భూములలో బాగా పెరుగుతుంది సార్? మంచి ఎర్ర భూములలో మంచిగా, ఎర్ర నీళ్ళల్లో పాడు భూమిలో మంచిగా. నల్ల రేగడి భూములు ఉన్నాయి చేయొచ్చు, కానీ ఎర్ర భూమిలో వచ్చినంత డెవలప్ రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎర్ర నల్ల వేస్తారు? నల్ల ఇప్పుడు అంతా నాసిక్ ఏరియాలో నల్ల భూములలో వేస్తారు, వేయచ్చు అట్లా ఏం లేదు. కానీ నేను మంచి మన ఏరియాలో టేస్ట్ మంచిగా వచ్చేది అని ఎర్ర భూమిలో బద్దమొరం భూమి అని ఉంటుంది దొడ్డు కంకరలాగా, అసలు దానిలో కూడా మంచిగా పొప్పటి చెట్టు చాలా మంచిగా అయితే అసలు భూములలో. ఎక్కడ అమ్ముతారు మరి పండ్లు అన్ని? పండు హైదరాబాద్ ఏ నడుస్తుంది సార్ ఎక్కువ. హైదరాబాద్ మార్కెట్కి అమ్ముతారా ఢిల్లీ? లేదు, మా విలేజ్లో ఉన్నారు బ్యారస్తులు అందరు. ఈ చుట్టుముట్టు కూడా 200 కిలోమీటర్ల దాకా వాళ్ళే తెంపుకొస్తారు, పోతారు, కటింగ్ చేస్తారు వాళ్ళే, పేపర్ ప్యాకింగ్ చేస్తారు, ధర మాట్లాడుకుంటారు, లోడ్ చేసుకుని వస్తారు. హైదరాబాద్కి అమ్ముతారా వాళ్ళు? హైదరాబాద్ ఢిల్లీ కూడా పంపిస్తారు. హైయెస్ట్ రేట్ ఎంత వస్తుంది ఒక్కోసారి ఒక సీజన్లో? అసలు మొన్న డెంగ్యూ 2 ఇయర్స్ కింద డెంగ్యూ టైంలో అయితే 40 రూపాయలు దాకా కటింగ్ చేసి కేజీ రైతు నుంచి జగ మీద. అసలు టైం ఎప్పుడో ఒక్కోసారి వస్తుంది 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు. అప్పుడు పంట ఉన్న వాళ్ళు అట్లా అంటే హైయెస్ట్ రేట్ నేను కూడా ఒకసారి అమ్మాను. ఇప్పుడు అదే భయ రాజశేఖర రెడ్డి చంపిన ఆ సంవత్సరం 18 రూపీస్ అమ్మినాం. అప్పుడు 18 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
పది ఆ టైంలో తక్కువ రేట్ ఉంటుండే ₹2 3 అట్లుంటుండే ఆ ఐఎస్ట్ రేట్ పెరిగింది ఆ సంవత్సరం ఎక్కడ మహారాస్ గిరేస్ అంతా ఫెయిల్ ఉండే అంత మహారాస్ వాళ్ళు వచ్చి బాంబే వాళ్ళు వచ్చి పెట్టిన రేట్ అది బాంబేకి వెళ్ళి వచ్చి బాంబే నింపారు వేరస్తులు వాళ్ళే వచ్చి కటింగ్ చేసుకొని పోయారు అంతా వాళ్ళదే కొత్తగా ఎవరైనా వ్యాపారాలకు ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు ఈ పొప్పాయ పెట్టుకొని చేసుకోవచ్చా ఏమన్నా చేసుకోవచ్చు దీనికి ఏం పెద్ద లేదు ఏం టెన్షన్ పడే అవసరం లేదు థ్యాంక్ యూ నమస్కారం ఇది బొప్పాయి రైతు నరసింహారెడ్డి గారు చెప్తున్నది గత 30 సంవత్సరాల నుంచి ఈ పొప్పడి సాగు చేస్తున్నాను నేను పర్వాలేదు గతంలో సాగు చేసిన వెరైటీ
గత 3-4 సంవత్సరాల నుంచి ఎక్కువ వైరస్ కు గురవుతూ ఎక్కువ రోజులు పంట తీసుకోక ముందే పంట చేనంత నాశనం అయిపోతుంది కాబట్టి ఈ మధ్య కాలంలో కొత్త వెరైటీ సాగు చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళు వేసుకున్నారు దాదాపు ఒక నెల రోజుల పంట చేలో మనం ఉన్నాము ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే ముందుగా మెలకువలన్నీ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత దీంట్లో కష్ట నష్టాలు ఏముంటాయి సాధక బాధకాలు ఏముంటాయి అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ పంట సాగు చేస్తే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందనే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే.